పడుతున్నప్పుడు పొలిటికల్ చూస్తుంటాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాత్రలు ఎక్కువయ్యాయి తెలంగాణలో కాంగ్రెస్ విజయబేరి నిర్వహిస్తుంటే ఏపీలో జనసేన పార్టీ ఆల్రెడీ వారాహి యాత్ర మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఇప్పుడు అదే విధంగా వైసీపీ కూడా బస్సు యాత్రకు సిద్ధమైంది దీనికి సామాజిక చైతన్య బస్సు యాత్ర అని పేరు పెట్టింది తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ బస్సు యాత్ర మొదటి షెడ్యూల్ ను తెలిపారు ఏ నియోజకవర్గాన్ని కూడా ఆ ప్రాంతాల్లో ఆ నాయకులు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఆలోచన గత నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అయింది మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పగ్గాలు చేపట్టి ఇప్పటికి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జరిగింది ఇప్పటికైంది ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన మాటలు కానీ మాటలు కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏదైతే సామాజిక న్యాయం చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు ఏలూరులో బీసీ తో ఏదైతే మాట ఇచ్చారో ఆ వాటి కూడా ఆయన నాలుగు వందల నాలుగు సంవత్సరాలు ఎనిమిది కాలంలో పూర్తిగా అమలు జరిపి ఇప్పుడు ప్రజల ముందుకెళ్తున్నాం ఇంతకుముందు నాయకుల్లాగా వచ్చి మాటలు కాకుండా చేతలతో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ముందుగా క్యాబినెట్ కూర్పుతో ప్రారంభిస్తే ఆ తదు తదుపరి జరిగిన విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా కూడా మన మీకు అందరికీ ఇక్కడ కూర్చున్న పాత్రికా అందరికీ తెలుసు మన జిల్లాలో తీసుకుంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే తీసుకున్నా ఇప్పుడు ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని తీసుకున్నా ఇక్కడ కూర్చున్న మా అందరినీ మరి తీసుకున్నా సార్ చూసినప్పటికీ కూడా ఏ విధంగా ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం చేశారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం ఈరోజు కూడా ఈరోజు ఈ ఈ సందర్భంగా రేపు జరిగే ఈ న్యాయ సామాజిక న్యాయ బస్ యాత్రలో రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి జిల్లాలో జరుగుతున్న సంక్షేమం సుమారు ఒక్కొక్క కాలు నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎప్పుడూ కనీ విని రేతిలో సుమారు వెయ్యి కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఒక సంక్షేమానికే ఆయా నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులకి మీరు ఇచ్చిన సందర్భం దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది వాళ్ళ తలస ఆదాయం పెరిగింది తద్వారా ఆ కార్యక్రమాలు జరిగినాయి దాంతోపాటు ఏదైతే పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ సౌరాజ్యం ఉందో ఆ పరిపాలన ప్రజల ముందుకే రావాలని గ్రామ సౌరాజ్యం వారి పరిపాలన వాళ్ళే చేసుకోవాలని మరి బాపూజీ కళ్ళకన్నారో మరి ఆ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ఎక్కడ మధ్యవర్తులు దళారులు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి పంపించేసిన విధానం కూడా ఇవాళ భారతదేశంలో అది ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి మేము అందరం గర్వపడుతున్నాం ఇది మూడు ప్రాంతాలకి ఈ రాష్ట్రాన్ని విభజించి ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటి కోస్తా ప్రాంతం ఒకటి రాయలసీమ ప్రాంతం ఈ మూడు ప్రాంతాల్లో కూడా మన